నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ సాహితి. కరీంనగర్ 19వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో డ్రైనేజీలు రోడ్లు లేకపోవడంతో మురికి కాలువలు చెరువులాగా నిల్వ అయ్యి దురవాసన సమస్యతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసులు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా ఉన్నారని వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి వచ్చి కాలనీలో ఉన్న మురికి కాలువలు పరిశీలించి శుభ్రం చేపిస్తామని చెప్పారు. అంతే, పనులు మాత్రం చేయడం లేదని కాలనీ వాసులు అధికారులపై వాపోతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కూతాటి రాములు మాట్లాడుతూ మురికి కాలువలో నీరు వచ్చి నిల్వ కావడంతో దుర్వాసన వచ్చి రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. పందులు కూడా మందలు మందలుగా తయారు కావడంతో ఇకనైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. మేము మా ఇంటి నెంబర్ 7-3/5. మాకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తం మురుగు కాలువలు, టోటల్గా పందులు, సాయంత్రం ఏంటంటే కప్పలు, ఈ భరించలేకపోతున్నాం. ఒక 3-4 డేస్ బ్యాక్ కమిషనర్ గారు వాళ్ళు కూడా వచ్చిండ్రు. వచ్చి అంతా ఇన్స్పెక్షన్ చేసి చూసిండ్రు. కనీసం ఈ రోడ్ల మీదకి నీళ్ళు వస్తుంటే కూడా ఎవరు దీన్ని పట్టించుకునే నాతులు కూడా లేకుండా ఉన్నారు. ఇక్కడ భరించలేకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మేము భరించలేక చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇంకోటి రాను పోను కూడా ఈ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది కంప్లీట్గా, టోటల్గా. వచ్చిపోయే నడిచిపోయే వాళ్ళకు, బండ్ల మీద వచ్చేటువంటి వాళ్ళకు అసలు పోవడానికే వీలు లేకుండా అయిపోయింది. మేము రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ వచ్చి ఉంటున్నాము. ఈ వాసనకు భరించలేక మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. దీని మీద దీనికి సంబంధించిన ఇప్పుడు మారు కూడా చిన్న చిన్న పిల్లలు, మనవాడు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉందామంటే ఉండలేకపోతున్నారు. నా దగ్గరికి వచ్చిన వీళ్ళు ఉండడానికి, వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు వీళ్ళు.